భారతదేశంలోనే కాకుండా తన స్వస్థలమైన బెంగాల్లో కూడా అంతగా తెలియని స్వాతంత్ర సమరయోధురాలు ప్రీతిలత వడ్డేదార్ తను బ్రతికి ఉన్న కొంతకాలం కూడా బ్రిటిష్ పరిపాలనపై యుద్ధం సాగించింది ప్రీతిలత తన చిన్నతనం మొత్తం తన సొంత ఊరు చిట్టిగాంగ్లో గడిపింది తను ఢాకాలోని ఈడెస్ కాలేజీలో చదువుతున్నప్పుడు బ్రిటిషర్స్పై వ్యతిరేక భావాలు మరింత పెరిగాయి మెల్లగా అక్కడ చదువుతున్న మహిళా విప్లవకారులతో పరిచయం పెంచుకుంది వారిలో అక్కడే చదువుకుంటూ సుభాష్ చంద్రబోస్కి సహాయకురాలిగా ఉన్న లీలానాగ్ ఒకరు లీలానాగ్ మహిళలకు పోరాట శిక్షణ ఇచ్చే దీపాలి అనే సంఘాన్ని స్థాపించారు ప్రీతిలత పై చదువుల కోసం కోల్కతాకి వచ్చింది అక్కడ కోల్కతా విశ్వవిద్యాలయం పరిధిలోని బేతున్ కాలేజీలో ఫిలాసఫీ విద్యార్థిగా చేరింది ఆ నగరంలోని విప్లవకారుడు అయిన సూర్యసేన్తో పరిచయం ఏర్పడింది సూర్యసేన్ ప్రేరణతో ప్రీతిలత అతని గ్రూప్లో చేరింది 1930 నుండి వచ్చిన వార్తల ప్రకారం మొదట ప్రీతిలతని సూర్యసేన్ గ్రూప్లో ఉన్న సభ్యులు చేర్చుకోవడానికి ఇష్టపడలేదు ఎంతో వ్యతిరేకత వ్యక్తం చేశారు కానీ తరువాత ఆమెకి దేశం పట్ల ఉన్న భక్తిని పోలీసులకు తెలియకుండా గ్రూప్ పనులు నిర్వహించడంలో తనకు ఉన్న తెలివిని చూసి తర్వాత ఆమెను వ్యతిరేకించి చేసిన తప్పుకు వారు పశ్చాత్తాపడ్డారు 1930లో ఆర్మీ దాడుల సమయంలో బ్రిటిష్ దళాల మీద దాడి చేసి వాళ్ళ టెలిగ్రాఫ్ మరియు టెలిఫోన్ లైన్లను నాశనం చేసే మిషన్లో ప్రీతిలత పాల్గొంది ఈ బృందంలోని కొంతమంది సభ్యులను బంధించి అరెస్ట్ చేయగా ప్రీతిలత మరియు మరికొందరు తప్పించుకొని తిరిగి కొద్ది నెలల తర్వాత కలిశారు 1932లో సూర్యసేన్ యొక్క ప్రణాళికలను అనుసరించి చిట్టిగాంగ్లోని పహల్తరీ యూరోపియన్ క్లబ్పై దాడి చేయడానికి నిర్ణయించుకున్నారు ఈ మిషన్కి ప్రీతిలతను నాయకురాలుగా నియమించారు ప్రీతిలత నాయకత్వంలో 10 మంది బృందానికి ఆయుధాలు వాడకంపై శిక్షణ ఇవ్వబడింది అవసరమైతే పొటాషియం సైనైడ్ తినాలి అనేది కూడా ఆ శిక్షణల్లో నేర్పించిన సూత్రాల్లో ఒకటి వారు సెప్టెంబర్ 23, 1932 రాత్రి క్లబ్పై దాడి చేశారు క్లబ్లోని పలువురు గాయపడ్డారు క్లబ్ను కాపలాగా ఉన్న పోలీసులు కాల్పులు జరిపారు ప్రీతిలతకి బుల్లెట్ తగిలింది తనతో పాటు వచ్చిన బృందంలోని మిగిలిన సభ్యులు తప్పించుకున్న తాను మాత్రం బుల్లెట్ గాయాన్ని లెక్క చేయకుండా పారిపోకుండా ధైర్యంగా నిలబడింది పోలీసులు అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి ఆమె పొటాషియం సైనైడ్ తినేసి తన జీవితాన్ని ముగించింది అప్పటికి ప్రీతిలత వయసు 21 సంవత్సరాలు మాత్రమే తాను చదువుతున్న బేతున్ కాలేజీ బ్రిటిష్ అధికారుల ఆధ్వర్యంలో ఉండడంతో తన డిగ్రీని తిరస్కరించారు ప్రీతిలత తన మరణాంతరం దాదాపు 80 ఏళ్ల తర్వాత 2012లో బేతున్ కాలేజ్ డిస్టింక్షన్తో డిగ్రీని ప్రదానం చేసింది కానీ తన సర్టిఫికెట్లో పేరు తప్పుగా ఉంటుంది ప్రీతిలత వడ్డేదార్ అయిన తన పేరును ప్రీతిలత వద్దర్ అని రాసి ఉంటుంది కోల్కతాలో ఉన్న మైదాన్లో స్వాతంత్ర సంగ్రామంలో ఉన్న వ్యక్తుల విగ్రహాలు ఉంటాయి 1947 మరియు 1983 మధ్య ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేసిన ఉద్యోగుల విగ్రహాలు అలాగే బ్రిటిష్పై వ్యతిరేకంగా పోరాడిన విప్లవకారుల విగ్రహాలు స్థాపించారు అలా ఒక విగ్రహం ప్రీతిలత పేరు మీద కూడా స్థాపించారు కానీ ఆ విగ్రహం కింద ఎటువంటి పేరు లేదా వేరే వివరాలు ఉండవు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ